ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని ఈసీ అనడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంపై స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందని నమ్మకం లేదని, కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని కోరారు. రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని చెప్పి మనం అనుకుంటున్నామో, అంతకన్నా మించి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వ్యవహరించడం జరిగింది. మత్తుకి నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియోలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు. నేరుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి నేరుగా తన జోబీలో నుంచి డబ్బులు తీసి నగదు పంపిణీ చేశాడు. ఇది మీడియాలో వచ్చింది, వార్తాపత్రికలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పిచ్చారు. ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తే నేరుగా మానవతా దృక్పథంతో పంపిణీ చేయొచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా అటువంటి ప్రొవిజన్ ఉందా? సరే, దాన్ని అక్కడ పెడదాం. ఏదో ఒక ఛానల్లో సోషల్ మీడియాలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే, ఇదే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించాడు. అంటే ఎంత పక్షపాత వైఖరి అంటే, ఒక వ్యక్తి పంపిణీ చేశాడని ఫిర్యాదు చేస్తే అది మానవతా దృక్పథం, ఎన్నడూ లేనటువంటిది. మన జిల్లాలో నేను వినలే. నేరుగా ఎవరన్నా పంపిణీ చేశారని చెప్పి సోషల్ మీడియాలో వస్తే దాని మీద ఆగమేఘాల మీద ఈరోజు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పేరుతో సహా పార్టీతో సహా కేసు నమోదు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలో ఏదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా, రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఉంటే మేమెందుకు పక్షపాత వైఖరితో ఉండకూడదు అనుకున్నారా? ఏమిటో తెలియదు కానీ ఇది ఎన్నడూ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను పంపిణీ చేయలేదని చెప్పలేదు. పంపిణీ చేశాం, మానవతా దృక్పథంతో పంపిణీ చేశామని తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చెప్పారు? మేము అడిగితే మానవ